ఆడబిడ్డల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తుందని స్త్రీ శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ కమిషన్ తో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. వాళ్ళకు కానుక వచ్చినట్టు భావించాలని ఒక అన్నగా ఒక తండ్రిగా ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా మరి ఈ చీరలు పంపిణీ చేయటం మా మహిళల పట్ల వారికి ఉన్న గౌరవానికి ఒక నిదర్శనం. ఈరోజు రాష్ట్రంలో ఉండే మహిళలు నిందెత్తుకొని రోడ్డు ఎక్కకుండా వాళ్ళకు మిషన్ భగీరథ నీళ్ళు ఇవ్వటం కానీ మహిళలకు పేద మహిళలకు నేనున్నాను అని చెప్పి అండనిస్తూ ఒక కళ్యాణ లక్ష్మి ఇచ్చిన ఒక ఆరోగ్య లక్ష్మి ఇచ్చిన ఒక కేసీఆర్ కిట్ ఇచ్చిన ఒక ఆసరా ఇచ్చిన వంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చిన అది తెలంగాణ రాష్ట్రంలోనే సాధ్యమైంది. అది కేసీఆర్ గారి నాయకత్వంలోనే సాధ్యమైంది. కాబట్టి మా మహిళ లోకమంతా కేసీఆర్ గారు నిండా నూరేళ్ళు చల్లగా ఉండాలని వారి నిర్ణయం ఏం తీసుకున్నా మహిళా లోకమంతా కేసీఆర్ గారి వెన్నంటి ఉంటామని వారికి ఎప్పుడూ మా నిండు ఆశీస్సులు ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ మహిళలు మరి బతుకమ్మ దసరా రెండు కూడా ఉత్సాహంగా చేసుకోవాలని వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని వారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిలో సంతోషం చూడాలి ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇవ్వాలనే లక్ష్యంతో నేనైతే పనిచేస్తాను.